రాజులకు రాజు ప్రభులకు ప్రభుడైన శ్రీక్రీస్తు ప్రశస్త నామలో మికందరికీ శ్రీ బాగుందని తెలియపరుస్తున్నారు ఏసే నిరీక్షణ అనేటువంటి టీవీ కార్యక్రమాలను మీరందరూ చూస్తూ రక్షణ విడుదల విమోచన స్వస్థతను మీరు పొందుకుంటున్నారని మీరు రాస్తున్న ఉత్తరాలను బట్టి చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి ఇస్తున్న సహాయ సహకారాలను బట్టి నేను ఎంతగానో ప్రభులో ఆనందిస్తున్నాను ఐ రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ యూ మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభులో ఎంతగానో ఆనందిస్తున్నానో సంతోషిస్తూ ఉన్నాను ఈ ప్రత్యేక విషయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ధ్యానం చేయడం ద్వారా మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఉంది చాలామంది అనుకుంటున్నారు ధ్యానం చేయాలి యోగా చేయాలి ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద మన ధ్యానం పెట్టుకున్నప్పుడు గొప్ప రక్షణ మనం పొందుకుంటాం గొప్ప ధీమలను పొందుకుంటామని చెప్పి చాలామంది యోగా చేస్తూ ఉన్నారు ఒక మాట యోగా అంటే అర్థం ఏంటి శ్వాస మీద ధ్యాసాన్ని పిలుస్తూ ఉన్నారు ఒక్క మాటను మీకు తెలియజేస్తాను మన శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడం ద్వారా కొన్ని సంవత్సరాలు మాత్రమే మనం ప్రయోజనాన్ని పొందుకుంటామో కానీ ఇచ్చినటువంటి దేవుని మీద మనం ధ్యాస పెట్టుకోవడం ద్వారా నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం నిత్య ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాం ఈ లోకంలో శాంతిని మనం అనుభవించగలుగుతాం రక్షణ భాగ్యాన్ని మనం అనుభవించగలుగుతాం అందును బట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసేటారు ఉండాలి దేవుడు అంటే వాక్యం ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుని వద్దును ఆ వాక్యమే దేవుడై ఉండెను ఇన్ ద బిగినింగ్ దిర్ వాజ్ ఎ వర్డ్ ద వర్డ్ వాస్ గాడ్ ద వర్డ్ కేమ్ ఇన్ టు ఫ్లెష్ పద్నాలుగోచనలో ఆ మాట ఉంటుంది ఆ వాక్యమే శరీర ధరగా కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించను దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వారు ఈ లోకంలో గొప్ప స్థానానికి వెళ్తూ ఉంటారు దా మీద ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళటానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాడు దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే ఆలోచనని కేంద్రీకరించుట దేవుని వాక్యం మీద మన ఆలోచనలన్నీ కూడా కేంద్రీకరించుట దేవుని వాక్య ప్రకారం జీవించాలంటే ఆశ కలిగి ఉండుట దేవుని వాక్య ప్రకారం జీవించాలంటే ఆ కోరిక మనలో వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాదు ధ్యానించడం మాత్రమే కాదు దాని ప్రకారం జీవించినప్పుడు గొప్ప దీవెనను ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన జీవితంలో కలిగేటువంటి ఒక నాలుగు ప్రయోజనాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను కీర్తనలు ఒకటే అధ్యాయం మూడవచనలో దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వాడు ఫలించు వలే ఉంటాడు ఒక ఒక పచ్చని చెట్టు మీరు తీసుకున్నట్లయితే అది ఫలిస్తా ఉన్నప్పుడు అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది దాని నీడ కావచ్చు దాని ఆకులు కావచ్చు దాని ఫలాలు కావచ్చు అనేక మందికి ఉపయోగకరంగా ఉంటాయి ఈరోజు నీవు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నువ్వు ఫలించేటువంటి అనుభవంలోకి వస్తావు రెండోదిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం ద్వారా విశేష జ్ఞానాన్ని మనం పొందుకుంటాం నూట పంతొమ్మిదో క్రితంలో ఆ మాట మనము చూస్తూ ఉంటాం ఈరోజు చాలామంది జ్ఞానం కొరకు వారి కుటుంబాన్ని కట్టుకోవడం కొరకు వారి జీవితాన్ని ఉన్నతమైన స్థానంలో నడిపించుకున్న కొరకు జ్ఞానం కొరకు రోజున చాలామంది పరుగులు తీస్తూ ఉన్నారు మరి జ్ఞానం ఎలా వస్తుందంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా సోల్మన్ తన జీవితంలో జ్ఞానాన్ని ఎలా పొందుకున్నాడంటే దేవుని నుంచి పొందుకున్నాడు దానియలు తన జీవితంలో దేవతల జ్ఞానాన్ని ఎలా పొందుకున్నాడని ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం ద్వారా మన జీవితాల్లో జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం కీర్తనలో అరవై మూడో కీర్తన నాలుగు ఐదు చరణాల్లో మనం చూస్తే గనక ప్రాణమును తృప్తి పొందిస్తుందట దేవుని వాక్యాన్ని చేయడం ద్వారా మన ప్రాణం తృప్తిని అనుభవిస్తుంటుంది సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది ఆనందాన్ని మనం కలిగి ఉంటాం శాంతిని మనం కలిగి ఉంటాం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి అంత మాత్రమే కాదు దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మన జీవితాలు ధన్యకరమైన స్థితిలోకి వెళ్తాయని దేవుని లేఖనాలు సలవిస్తూ ఉన్నాయి యహో గ్రంథం ఒకటో జోచుల్లో ఆ మాటను మనం చూస్తూ ఉంటాం నిజంగా ఇస్సాకుని గురించి ఆలోచన ఇస్సాకు పొలములో ధ్యానించినటువంటి మాట మన పరిశుద్ధి గ్రంథలేఖనాలు చూస్తూ ఉంటాం ఒక యమునూస్తుడు పొలంలో ధ్యానిస్తున్నాడు ఇస్సాకు జీవితం ఆలోచన చేస్తే అతడు ఫలించేటువంటి గొప్ప అనుభవలోకి వెళ్ళాడు నిజంగా ఆ యొక్క నూరంతుల ఫలం పొందినటువంటి దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఇస్సాకు ధ్యానం చేసేటువంటి వాడు విలువైన వాక్యాన్ని మనం ధ్యానించాలి విలువైన వాక్య ప్రకారం మనం జీవించాలి తద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం ఈ ప్రత్యేక విషయంలో ఒక శ్రేష్టమైన అంశాన్ని మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తనలో రెండవ కీర్తన పదకొండో చరణాన్ని మనం చదువుకుందాం భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా సరే జంటు పదాలు మనకు కనబడుతూ ఉంటాయి భయభక్తులు భయము ప్లస్ భక్తి భయభక్తులు ఉన్నారు భయభక్తులు కలిగి ఏహోవాను సేవించుడి ఈ రోజున దేవుడు అంటే మనకు భయం ఉండాలి దేవుడు అంటే కూడా భక్తి ఉండాలి దేవుని పట్ల గౌరవ భావము అదేవిధంగా విధేయత కలిగి ఉండటమే భయభక్తులు కలిగి ఈ ఈరోజున చాలామందికి భక్తి ఉంటుంది ఎక్కడ చూసినా సరే భక్తి కార్యక్రమాలు మనం చూస్తున్నాం ఏ మతస్థులైనా ఏ భాష మాట్లాడేటువంటి వారైనా ప్రపంచంలో అందరూ భక్తి చేస్తూనే ఉన్నారు కానీ దేవుడు అంటే భయం ఉండటలా భయం ఉంటే కనుక పాపం చేయడు మనిషి భయం ఉంటే కనుక అక్రమం చేయడు భయం ఉంటే కనుక దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేయడు భయం ఉంటే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తాడు భక్తి ఉంటుందని అందరూ భక్తి చేస్తున్నారు క్రైస్తవులు కూడా ఈరోజున భక్తి చేస్తున్నారు కానీ చాలామంది క్రైస్తవుల్లో ఈరోజున దేవుని పట్ల భయం లేదు దేవుని పట్ల గౌరవభావం లేదు దేవుని మాటకు విధేత చూపించాలి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలనేటువంటి ఆ ఇంగిత జ్ఞానాన్ని చాలామంది కోల్పోతూ ఉన్నారు ఈ రోజున దేవుని ఎందు భావిభక్తులు కలిగి ఉంటుందం ద్వారా మన జీవితంలో కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నారో నేను మీతో మాట్లాడి మీ కొరకు ప్రత్యేకమైన స్వస్థత అభిషేక ప్రార్థన చేయడానికి ఇష్టపడతా ఉన్నాను బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామంటే అర్థం ఏంటి సామెతల గ్రంథము ఒకటో అధ్యాయం ఏడవచనలో దేవుని ఎందు భావిభక్తులు కలిగి ఉంటా తెలివికి జ్ఞానానికి మూలమన్నాడు ఈరోజు నా తెలివి జ్ఞానము నీకు కావాలి అంటే ఈ లోకంలో నీవు జ్ఞానంతో మసులుకోవాలంటే ఈ లోకంలో ఉన్నతమైన నిర్ణయాలను తీసుకోవాలంటే నీ జీవితంలో ఈ లోకంలో శాంతితోనూ సమాధానంతో బ్రతికి చనిపోయిన తర్వాత ఆత్మశాంతిని పొందుకోవాలి అనే ఆలోచన నీకు ఉన్నట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట జ్ఞానానికి తెలివికి మూలం ఈ విషయంలో సోల్మన్ తన జీవితంలో గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నాడు దానియాలు తన జీవితంలో గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నాడు దావీదు పరిపాలన చేసేటువంటి గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా జ్ఞానంతో తన జీవితాన్ని ముందు కొనసాగించి అనేక మంది దీవనకరంగా మారారు ఈరోజు దేవుని ఎందు భాయభక్తులు కలిగి ఉంట దేవుని మాటకు విధేత చూపించుట దేవుని ఎందు గౌరవాన్ని మనం ప్రదర్శించేటువంటి అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు అదే జ్ఞానానికి మూలము ఈ రోజున చాలా మంది అండి సుమారుగా మీరు కంటితో చూస్తున్న ఏ వస్తువైనా సరే సుమారుగా తొంభై ఆరు శాతం వస్తువులన్నీ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారే కనిపెట్టారో అని చెప్పడానికి ఎంతగానో గర్విస్తూ ఉన్నాను రోజున కంటితో మీరు చూడండి ఏ వస్తువు సరే ఆ వస్తువుల్లో తొంభై ఆరు శాతం క్రైస్తువులే కనిపెట్టారు దేవునేందు భయోక్తులు కలిగినటువంటి వారే కనిపెట్టారు కావలితే నేను ఈ విషయాన్ని చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాను అదొక బాల్ పాయింట్ పిన్ దగ్గర నుంచి ర్యాకెట్లో ఉపయోగించేటువంటి వస్తువుల వరకు ప్రతి వస్తువు కూడా సుమారుగా తొంభై ఆరు శాతం వస్తువులన్నీ కూడా దేవునేందు బయోక్తులు కలిగినటువంటి వారే జ్ఞానంతో నింపబడి వారు వస్తువులు కనిపెట్టారు చాలామంది క్రిస్టియన్ సైంటిస్ట్లే ప్రపంచాన్ని ఈ రోజున ఉన్నతమైనటువంటి స్థానంలో నడిపిస్తూ ఉన్నారు యూతులు అనేటువంటి వారు దేవుని జ్ఞానంతో నింపబడి అనేకమైన ఆవిష్కరణలు చేశారు అనేక మంది నోబెల్ లారియట్స్ నోబెల్ ప్రైజ్ గ్రహీతల్లో సుమారుగా ఎనభై శాతం అందరూ క్రైస్తవులు అని చెప్పడానికి ఒక క్రైస్తవుడు కానీ ఎంతగానో ఆనందిస్తున్నాను ఇది ఫ్యాక్ట్స్ అండి ఇది సత్యాలు ఇవి ఏ ఒక్కరు కూడా కాదని లేరు దేవునిందు భయపక్తులు కలిగినట జ్ఞానానికి మూలం రెండోది చెప్పాలంటే యహో గ్రంథం ఇరవై నాలుగో పదకొండో పదకొండోచనలో నిజంగా దేవునిందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారు వారు భయభక్తులతో దేహో సేవిస్తారు వారు భయభక్తులతో దేవుని స్థుతించాలి దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోను సత్యముతోనూ ప్రభువుని ఆరాధించాలి భయభక్తులు కలిగి జీవించాలి యాకోపత్రికలో నిజంగా భక్తికి గొప్ప నిర్వచనాన్ని భక్తుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే దేవునిందు భక్తి అంటే ఏంటంటే విధువరాలని వారి ఇబ్బందులో పరమార్చ లోకమాలను అంటించుకోకుండా ఉండటమే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట అదే భక్తి అన్నాడు లోకమాలే నేను అంటించుకోకూడదు ఈరోజున లోకంలో చాలా చాలా భయంకరమైన పాపం ఉంది ఎటు చూసినా భయంకరమైన పాపం తాటమాడుతూ ఉంది ఆ పాపాన్ని మనం అంటించుకోకూడదు ఆ పాపాన్ని మనం రుద్దుకోకూడదు ఆ పాపాన్ని మనం పులుముకోకూడదు అందరు బట్టే అపోస్ వెండ్ పావులు తిమోతితో చెప్తా ఉన్నాడు యవనేచ్చని నుంచి దూరంగా పారిపోండి నీవు యవన కాళ్ళు ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా నేను తృణీకరించడానికి వీల్లేదు నీ మాటలోనూ నీ చూపులోనూ నీ ప్రవర్తనలోనూ నీ భక్తి విషయంలో ఏ ఒక్కరుకు నేను తృణీకరించడానికి వీలెత్తి మోతి అని అపోజిట్ పౌలు ఎంతో శ్రేష్టమైన విషయాలు చెప్తా ఉన్నాడు యవ్వన సమాజం పాడైపోతూ ఉందండి భయంకరమైన ఘట్టాలు ప్రపంచంలో చోటు చేసుకుంటా ఉన్నాయి నిజంగా అనేక మంది ప్రేమ ఉన్మాదులు బయలుదేరిపోతా ఉన్నారు నిజంగా ప్రేమించమని అడుగుతా ఉన్నారు ఐ లవ్ యూ చెప్తున్నారు ఒకవేళ అమ్మాయి కాదంటే కనుక ఆ అమ్మాయిని కత్తి తీసుకుని పొడి చేయటమో యాసిడ్ దాడులు చేసేయటమో లేకపోతే అమ్మాయి యొక్క ఆ ఆ అమ్మాయి యొక్క పరపతిని పాడు చేయటమో బ్లాక్మెయిల్ చేయటమో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అనేకమైన హత్యలు జరుగుతూ ఉన్నాయి అనేకమైన మానభంగాలు జరుగుతూ ఉన్నాయి మనిషికి దేవుని పట్ల భయం లేదండి సృష్టికర్త కూడా ఉన్నాడు న్యాయకర్త కూడా ఉన్నాడు ఆకాశం నుంచి గమనిస్తూ ఉన్నాడు మా మీద శిక్ష విధిస్తాడు పాపానికి తీర్పు ఉందనేటువంటి ఆ భయం మనుషులు లేదు కాబట్టి ప్రపంచంలో ఇటువంటి భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా ఈ వారంలోనే మా విజయవాడ పట్ల భయంకరమైన హత్య జరిగిందండి తేజస్సు అనేటువంటి అమ్మాయిని ఒక వ్యక్తి అత్యంత కిరాతకంగా చంపేశాడు నిజంగా ఇంటిలోకి వచ్చి కత్తి తీసుకుని ఆ యొక్క ఆ వ్యక్తిని సుమారుగా పదమూడు పద్నాలుగు పోట్లతో అమ్మాయిని అత్యంత కిరాతకంగా పొడిచాడు ఏంటి కారణం అని అంటే కనుక ప్రేమించమని అడిగాడు నిజంగా ఆ ప్రేమను ఆమె కాదంటుందని లేకపోతే కలిసి ఉండటానికి రావట్లేదని చెప్పి ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా చంపేశాడు ఈరోజు ఎందుకు ఈ ఘట్టాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఈ మానభంగాలు ఎందుకు చంటి పిల్లల మీద చిన్న పిల్లల మీద ఈ భయంకరమైన అగత్యాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే ఈరోజు ప్రపంచం ఇంత భయంకరమైన పరిస్థితులు ఎందుకు వస్తా ఉన్నాయి ఈ నేచురల్ కెలామిటీస్ కావచ్చు ప్రకృతి వైపరీత్యాలు నిజంగా భయంకరమైన కరువులు భయంకరమైన వైరస్లు ఎందుకు వస్తున్నాయంటే దైవ సేవకుడు ఒక మాట చెప్తా ఉన్నాను ప్రజలకు దేవుని పట్ల భయం లేదు ప్రజలకు దేవుడు అంటే భయం లేదు అందులో పెట్టే పాపం ఇష్టానుసారంగా జరిగిస్తా ఉన్నాడు దేవుని ఉగ్రతకు పాలవుతా అవుతా ఉన్నాడు ఒక మాట దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్న ద్వారా మన జీవితంలో కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి భయభక్తులతో నీవు ప్రభువుని సేవిస్తే నీ జీవితంలో కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే కీర్తనలు ముప్పై మూడో కీర్తన పంతొమ్మిదో చరణాన్ని చదువుకుందా యహో దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను దేవుని వారు మీద వారి జీవితాల్లో కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే దేవుని యొక్క కను దృష్టి వారి మీద ఉంటుందట దేవుని కనుదృష్టి మనుషుల మీద ఉంటుంది ద్వారా కరిగేటువంటి ప్రయోజనం ఏంటి ఎహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటాయి కొన్ని సందర్భాల్లో కొంతమంది గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్న ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ చల్లని చూపు మా మీద ఉంచండి ఒకసారి మా అప్లికేషన్స్ మీద మీ చల్లని చూపు ఏంటి సార్ అంటూ ఉంటారు కనుదృష్టి చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని కనుదృష్టి మన మీద ఉంటే కనుక మన జీవితంలో గొప్ప దీవెనను ఆశీర్వాదాన్ని గొప్ప నెమ్మదిని పొందుకుంటుంటాం కొన్ని సందర్భాల్లో దేవుని కనుదృష్టిలో మనం ఉన్నప్పుడు గొప్ప దీవెన పొందుకుంటాం దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటాయని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ద్వితీయోప్దేశాండం పదకొండో అంత అంతమాత్రమే కాదు ప్రభు కనులు నీతిమంతుల మీద ఉంటాయట నిజంగా నీతిమంతులు చేసేటువంటి కార్యాల మీద నీతిమంతుల జీవితం మీద ప్రభు కన్నులు ఉంటాయి నిజంగా ఎప్పుడైతే మొరపెడతావో పెడతావు నువ్వు నీతి కలిగి దేవుని ఎందు భక్తి కలిగి నువ్వు దేవుని స్థితిలో మొరపెడతావో పెడతావో నీ ప్రార్థనకు జవాబు వస్తూ ఉంటుంది దేవుని కన్నులు నీతి మంతుల మీద ఉంటాయని దేవుని లేఖలు శ్రవిస్తూ ఉన్నాయి అంత మాత్రమే కాదు హెబ్రిల్ గ్రాసిన్ పత్రిక నాలుగో జయం మూడో వచ్చినలో దేవుని కన్నులకు సమస్తమును మరుగైనది ఈ ప్రపంచంలో ఏమి లేదు ఆయన కన్నులకు మరుగైనది ఈ ప్రపంచం ఏమీ లేదు దేవుని కన్నులు మరుగు చేసి మనం ఈ ప్రపంచంలో ఎటు వెళ్ళాం ఒకవేళ సముద్ర అగాధ జలంలోకి వెళ్ళిపోయినా అక్కడ దేవుని సన్నది ఉంటుంది లేకపోతే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోయినా సరే దేవునికి దృష్టి ప్రజల మీద ఉంటుంది నీతిమంతుల మీద ప్రత్యేకంగా ఉంటుంది వారు ప్రార్థించినప్పుడు వారి కష్టాల్లో ఇబ్బందుల్లో వారి నష్టాల్లో దేవునికి దృష్టి వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప మేలులను వారికి తెచ్చిపెడతా ఉంటుంది అంత మాత్రమే కాదు హోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయని సామిత గ్రంథం పదిహేను వచ్చే మూడోచన రాయబడింది నిజంగా ఎహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది హోవా దృష్టి దృష్టి ఎందుకు కృప పొందిన వాడాయను అని నోవో గురించి రాబడింది దేవుని కనుదృష్టి మన మీద ఉండాలి అంటే దేవుని యొక్క చల్లని చూపు మన మీద ఉండాలంటే మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని అందు విశ్వాసంతో మనం నడుచుకోవాలి ఆయన ఆజ్ఞకులు లోబడి మనం నడుచుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాను నాకు చాలా మంది తెలుసు అండి వారి జీవితాల్లో దేవుని భయభక్తులు కలిగి ఉంటుంది ద్వారా వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం పొందుకున్నారు అంచెలంచెలుగా దేవాదేవుడు వారిని దీవిస్తూ వచ్చారు నాకు ఒక ప్రియ సహోదరుడు తెలుసు కడు పేదరికం వారిది ఆయన దేవుని భయభక్తులు కలిగి జీవించడం పెట్టారు దేవుని నన్ను చూస్తున్నాడు నిజంగా లోకానికి రాజీ పడలేదు నిజంగా దేవుని స్థుతించేటువంటి అనుభవాలు కలిగి ఉన్నాడు అనేక రకాలుగా శోధించబడినప్పటికీ నామాన్ని హెచ్చించాలి దేవునికి ముందు స్థానాన్ని ఇవ్వాలని ఆ పలాన సహోదరు ఇష్టపడ్డాడు ఈరోజున ఉన్నతమైన స్థానాలు ఉన్నారు రోజున వారి పిల్లలు ఒక్కొక్క దేశాల్లో వారు స్థిరపడిపోయి ఉన్నారు దేవాదేవుడు ఆ వ్యక్తిని దీవించాడు వారి సంతానాలు దీవించబడతా ఉన్నాయి ఒక్క మాట చెప్పగలను వారి యొక్క మొదటి స్థితి నిజంగా చాలా కొద్దిదే కావచ్చు వారి మొదటి స్థితి చాలా పేదరికంతో నింపబడేటువంటి జీవితమే కావచ్చు కానీ తుదకు వారు మహావృద్ధిని అందరు వారి యొక్క తరాలు వారి పిల్లలు వారి మనవళ్ళు ఈ రోజున అమెరికా దేశాల్లో ఆస్ట్రేలియాలో యూకేలో వారు ఉన్నారనంటే ఒక మాట నేను చెప్పగలను ఆ వ్యక్తి దేవునిందు భయభక్తులు కలిగి జీవించాడు రెండవదిగా దేవునిందు భయభక్తులు కలిగి ఉంటుంద ద్వారా దేవుని దూత కావలి కాస్తుంది చదువుదాం ఒకసారి కీర్తనలో ముప్పై నాలుగో కీర్తన ఏడో చరణం యహో ఎందు భయభుక్తులు కలిగ చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును యహో ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడును నిజమే దేవాద దేవుడు దూతలను ఎందుకు ఏర్పాటు చేశాడు పరలోక రాజ్యంలో అనేక మంది కోటాను కోట దేవదతులు ఉన్నారు వారి పని ఏంటి ఆలోచన చేస్తే దేవుని ఎందుకు భయభక్తులు కలిగే వారి చుట్టూ ఆ దూతలు కావలి ఉండి వారిని రక్షించడానికి ఆ దూతలను దేవుడు ఏర్పాటు చేశాడు అంటే దేవదూతులు మన కోరికే ఏర్పాటు చేయబడ్డారు దేవాది దేవునికి ఎంత ప్రేమ ఉందో ఎంత ఉందో మీరు ఆలోచన చేయండి చాలా సందర్భాల్లో మేము సభలకి అనేక ప్రాంతాలకు అనేక ఏజెన్సీ ప్రాంతాలకు నిజంగా కారు కూడా సరిగ్గా వెళ్ళేటువంటి ప్రాంతాలకి వెళ్తా ఉన్నప్పుడు విస్తృతమైన ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు రోడ్ల మీద అనేకమైన యాక్సిడెంట్లు కళ్ళారా చూస్తూ ముందుకు కొనసాగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మా కారు కూడా కొన్ని యాక్సిడెంట్స్ జరిగినాయి ఆ యాక్సిడెంట్స్ని మళ్ళీ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని దూతే మా కారుని తీసుకొచ్చి ప్రక్కన పెట్టినట్లుగా దేవుని దూతే ఆ సమయంలో ఆ యాక్సిడెంట్ నుంచి మమ్మల్ని తప్పించినట్లుగా దేవాదేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు ఎలా తప్పించబడ్డా ఈ యొక్క క్షణికాలంలో ఎలా తప్పించబడి ఈ కారు ఎలాగా ఎస్కేప్ అయింది అని ఆలోచన చేస్తే దేవుని దూతే ఒక అదృశ్యస్త్రమే ఆ కారుని ప్రక్కన పెట్టినటువంటి అనుభవాలు మాకు తెలుసు ఈరోజు దేవుని దూత మనలో కావలి కాస్త ఉంది నిజంగా వివేచన ఇంకా మనం ఆలోచన చేస్తే చాలా అనుభవాలు ఉన్నాయి సాంత్రిక గ్రంథంలో వివేచన నీకు కావలి కాయను ఈరోజు మనం వివేచనతో మనం నింపబడినప్పుడు డిసర్నింగ్ స్పిరిట్ మనకు కలిగి ఉన్నప్పుడు ఆ డిసర్నింగ్ ఆ వివేచన మనకు కావలి కాస్తుంది పట్టణ ముందు సంచరించేటువంటి వారు కావలి వారు ఇంకా మనం ఆలోచన చేస్తే క్రొత్త నిబంధనలో యుహాన్ సువార్త ఐదో జం ఒక కోనేరు ఉంది బెతస్తా కోనేరు నిజంగా ఆ దేవదూత ఆ కోనేటికి వచ్చి ఆ నీటిని కదిలిస్తూ ఉందని మనం చూస్తూ ఉంటాం నిజమే దేవుని దూత మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తూ ఉంటుంది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటుంది ఈరోజు వైరస్ల చేత నింపబడుతున్నావా అనారోగ్యాల నింపబడుతున్నావా నీ జీవితంలో భయంకరమైనటువంటి ఉప్పెని నీ జూతులకు వస్తున్నాయా దేవుని రక్షించగలిగినటువంటి వాడు దేవుని కాపాడగలిగినటువంటి వాడు దేవాదేవుడు నీ జీవితంలో నేను కాపాటు మాత్రమే కాదు అనేక మందికి ఒక గొప్ప వెలుగుగా నేను చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కృంగిపోద్దు పరి సహోదరి ఈ రోజున దేవుడిని రక్షించేటువంటి వాడు ఇస్రాయల్ను కాపాడువాడు కొనుకోడు నిద్రపోడు రక్షింపు నేరకున్నట్టు ఏహో అస్తం కురచ కాలేదు విన నేరకున్నట్లు ఆయన యొక్క చెవులు మందం కాలేదని దేవుని నాయకులు తెలుస్తూ ఉన్నాయి యుద్ధము యహో అదే భయపడొద్దు జడి ఇవ్వద్దు నేను మీకు తోడై ఉన్నాను యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉన్నాను మీరు నా సొత్ అయి ఉన్నారు విలువ పెట్టి నేను కొనుక్కున్నాను జలములు నీ మీద వెళుతున్నా సరే అవి నీ మీద పారజాలవు నిజంగా అనేకమైనటువంటి భయంకర ఉప్పెన్నులు నీ మీదకి వస్తున్నా సరే దేవాదేవుడిని తప్పించేటువంటి వాడు నిన్ను రక్షించేటువంటి వాడు ఆయన అద్భుతమైన హస్తం ఆయన యొక్క బాహుబలము ఆయన యొక్క ముఖకాంతి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తుంది నా మటుకు నా జీవితం అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవాదేవుడిని రక్షిస్తూ సేవలో ముందు కొనసాగిస్తా ఉన్నాడు అనేక లక్షలాది మందికి దీవుని కలిగి పరిచయను దేవాదేవుడు చేసి ఉన్నాడు భయభక్తులతో ప్రభుని సేవించడం ద్వారా భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఇంకా మన జీవితంలో కలిగి ప్రయోజనాలు ఏంటంటే నీ కోరిక నెరవేర్చబడుతుంది యహోవ ఎందు భయభక్తులు గల వారి యొక్క కోరిక ప్రభువు నెరవేర్చనని నూట నలభై తొమ్మిదో కీర్తన పంతొమ్మిదో చరణంలో రాయబడింది నిజంగా మన జీవితాల్లో కోరిక నెరవేర్చబడాలి అవసరాలు తీర్చబడాలంటే దేవుని ఎందు కలిగి మనం జీవించాలి భక్తి ఒకటే సరిపోదండి నిజంగా మన జీవితాల్లో భయం కూడా మనం కలిగి ఉన్నప్పుడు దేవుని మాటకు లోబడి దాచుకున్నప్పుడు దేవుని మహింపరచాలని గొప్ప ఆశ మనం కలిగి ఉన్నప్పుడు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలని గొప్ప ఆశను మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో మన ప్రతి కోరిక దేవుడు తీర్చేటువంటి దేవుడు దాని ఒక మంచి కోరిక ఉంటుండేది నేను ఎక్కడైనా ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు చిన్ననాటి నుంచి కూడా ఆ కోరికను దేవుని వెలుబుచ్చుతా ఉండేటువంటి వాడు నీ కోరిక ఏ మంచి కోరికైనా సరే నువ్వు కోరితే దేవుడు ఆ కోరికను తీరుస్తాడు ఒకవేళ ఉన్నతమైన స్థానానికి రావాలని కోరిక నీకుందా నీ జీవితంలో ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించాలనే కోరిక నీకుందా లేకపోతే నీ జీవితంలో ఒక ఇంటిని కట్టుకోవాలని లేకపోతే ఒక మంచి జీవిత భాగస్వామిని కలిగి ఉండాలని కోరిక నీకుంటే గనక దేవుడు ఖచ్చితంగా నీ కోరికను తీర్చేటువంటి వాడు నిజంగా ఆయన గొంతమ్మ కోరికలు తీర్చడు కానీ అవసరాలు తీరుస్తాడు కోరికలు తీరుస్తాడు నిజంగా నేను కోరు దాన్ని నెరవేర్చును నెరవేర్చునుగాక అని యోగు ఆరోగ్యం మనం చూస్తూ ఉంటాం ఎస్ మనం కోరినటువంటిది ప్రభు నెరవేర్చేటువంటి వాడు ఆయన మన ఊహ మించినటువంటి కార్యాలు ప్రభు చేయగలిగినటువంటి వాడు దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడు నిజంగా మన జీవితాల్లో ఆయన గొప్ప స్థానంలో మనం నిలబెట్టగలిగినటువంటి వాడు దావీ ఒక కోరికను ఆయన నెరవేర్చాడు యోబు యొక్క కోరికను ఆ నెరవేర్చాడు ఇంకా మనం ఆలోచన చేస్తే ఇస్తేరి యొక్క కోరికను దేవుడు నెరవేర్చాడు రూతు యొక్క కోరికను ప్రభువు నెరవేర్చాడు నిజంగా పేతురు యొక్క కోరికను ప్రభు నెరవేరుస్తూ వచ్చాడు ప్రభువా నేను నీటి మీద నడవాలనే కోరిక కలిగి ఉన్నానంటే ప్రభు అంటాడు నీకు విశ్వాసం ఉంటే నడువు పేతురు అని చెప్పి తన కోరికను ప్రభు నెరవేర్చాడు నిజంగా యోహాను కూడా ప్రకటన దాన్ని ఆ రాయటానికి దేవాదేవుడు ప్రభు చూపించినప్పుడు తన యొక్క కోరికను కూడా ప్రభు తీరుస్తూ వచ్చాడు ఎస్ ఈరోజు నీ వర్తమానాన్ని వింటున్న నీ కోరికను ప్రభు తీర్చగలిగినటువంటి వాడు ఇంకా దేవుని భయక్తులు కలిగి ఉంటున్న ద్వారా మన జీవితాల్లో జరిగేటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనాలు ఏంటంటే పరసంబంధమైన జ్ఞానాన్ని మనం పొందుకుంటాం యోబు గ్రంథం ఇరవై ఎనిమిదో జయం ఇరవై తొమ్మిదో వచ్చనలో యాక్కో పత్రిక మూడో జ్యం పదోహేడో వచ్చనలో ఆ మాట మనం చూస్తూ ఉంటాం కృపయందు అందు అభివృద్ధి పొందుడి మనం దేనిందు అభివృద్ధి చెందాలి దేవుని కృపయందు జ్ఞానమునందు ప్రేమయందు అభివృద్ధి చెందాలి నిజంగా ఈరోజు వృద్ధి పొందుతూ ఉన్నావా ఇది నేను ఎక్కడ వేస్తున్న గొంగళ వల్ల ఎక్కడే ఉంటున్నావా రక్షణ పొంది చాలా దినాలైంది నీలో ఇంకా ఎదుగుదల లేదేమో నీ యొక్క రక్షణ నీ జీవితంలో కాపాడుకోలేకపోతున్నావేమో ప్రేమలో ఎదగట్లా ప్రేమించలేకపోతున్నా మొదటి ప్రేమను కోల్పోయేవేమో దేవునితో మాట్లాడుతున్నాడు ప్రేమ ఎందును వృద్ధి పొందాలా జ్ఞానమునందును వృద్ధి పొందాలి చాలా మంది రక్షణ పొంది పది సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా బైబిల్ జ్ఞానం వారికి ఉండదు బైబిల్లో ఉన్నటువంటి ఆ మూలాంశాలు వారికి తెలియదు తద్వారా వారి జీవితాల్లో సాతానికి చెక్కబడతా ఉన్నారు సాతానికి దొరికేస్తూ ఉన్నారు దైవ జ్ఞానం నీ లేకపోతే దేవుని వాక్య జ్ఞానం లేకపోతే వివేచన జ్ఞానం నీకు లేకపోతే కనుక శత్రువు నువ్వు దొరికేస్తావు సాతానికి నువ్వు చెక్కబడతావు బట్టి దైవిక జ్ఞానాన్ని మీరు పొందుకునండి వాక్య జ్ఞానాన్ని పొందుకునండి వాక్యములో వర్ధులండి సహవాసంలో వర్ధులండి ప్రార్థనలో వర్దలండి ఈ రోజున చాలా కలిపించేటప్పటి స్వాతలు బయలుదేరుతూ ఉన్నాయి ఈరోజున చాలామంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతూ ఉన్నారు ప్రవక్తానికి ఉన్నారు ప్రవక్తలని క్లెయిమ్ చేసుకున్నారు మేము ప్రవక్తలు అంటున్నారు ప్రవచనాలని కూడా ఒట్టివే వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు కానీ ప్రవచనాలు చెప్పట్లేదు వాళ్ళు ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో జరుగుతున్న ఆ విషయాల్ని వారి యొక్క సొంత జ్ఞానంతో ప్రిడిక్ట్ చేసి సో అవి ప్రవచనాలుగా రుజువు ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు చాలామంది మోసగించబడతా ఉన్నారు దేవుని ప్రవర్తనం చాలా నిక్కచ్చిగా ఉంటుంది దేవుని ప్రవచనంలో ఏ విధమైన అరమరకలు ఉండో దేవుడు ప్రవచనాన్ని చాలా క్లియర్గా మనుషుల మార్పునివ్వడం కొరకు ఆ ప్రవచనాన్ని దేవుడు ఇస్తుంటాడు అందును బట్టి ఇటువంటి వారిని ఈ భయంకరమైనటువంటి అబద్ధ ప్రవక్తలను నువ్వు వివేచించాలంటే నీకు నీలో దైవ జ్ఞానం ఉండాలి ఆ దైవ జ్ఞానాన్ని ఎలా పొందుకుంటావు అంటే దేవునిది భయభక్తులు కలిగి ఉంటాం ద్వారా ఆ జ్ఞానాన్ని నీవు పొందుకుంటావు నిజంగా దేవుని జ్ఞానం ఎలాంటిది ఆలోచన చేస్తే సామెతల్లో అంటాడు ఎనిమిదో జకొండ వచ్చిన జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైంది ఒక పర్ల్స్ కంటే అంటే జ్ఞానము ఎంతగానో అమూల్యమైనటువంటి దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి దేవుని భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానానికి మూలమని దేవుని లేఖ సెలవిస్తా ఉంది దేవుని భయభక్తులు కలిగి ఉన్నట ఆరోగ్యానికి కారణమని దేవుని లేఖలు సలవిస్తూ ఉంది దేవుని ఎందు భాయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యానికి కారణమని దేవుని లేఖం సెలవిస్తా ఉంది ఆ రోజుగా నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాను దేవుని ఎందు కలిగి ఉండటం ద్వారా మన జీవితంలో మేలు కలుగుతుంది ఈరోజు మేలు కొరకు ప్రపంచం అంతా కూడా పరుగులు తీస్తా ఉన్నారు అక్కడ మేలు జరుగుతుంటే అక్కడికి పరిగెడుతున్నారు ఎక్కడ మీరు జరుగుతుంటే ఎక్కడికి పరిగెడుతున్నారు రకరకాల ప్రాంతాలకి మేలు ఏదో జరుగుతుందని చెప్పి ప్రజలు మోసగించబడుతూ ఉన్నారు అనేక మంది ప్రజలను మోసగిస్తూ ఉన్నారు చాలామంది ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటుంటే చోట నేను చూశాను ఒక వ్యక్తి వచ్చినటువంటి భక్తులందరినీ చిత్త కొట్టేస్తున్నాడు ఏంటంటే నాట్యం అలా చిత్త చేసుకుంటే మేలు జరుగుతుందట ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి బండభూతులు తిడతా ఉన్నాడు ఏంటరా బాబు ఎందుకు ఈ మండబోట్లు తిడుతున్నాడు ఎందుకు అలా తిట్టించుకుంటున్నారు సొంత భర్త ఏదైనా అన్నా సరే పడినటువంటి భార్యలు ఆ బాబా చేత భయంకరమైన భూతులు తిట్టించుకుంటున్నారు ఎందుకు అలా తిట్టించుకుంటున్నారంటే ఏదో ఏదో మేలు జరుగుతుందని ఇంకా రకరకాల అంశాలు ఫలానా పాస్ట్ ధరికెళ్తే మాకు ఆ యొక్క ఏదో చేస్తే అతను చెయ్యేస్తే మాకు మేలు జరుగుతుందని లేకపోతే అతని యొక్క శుద్ధ జలం చేస్తే మాకు మేలు జరుగుతుందని రకరకాలుగా ప్రజలు మోసగించబడుతున్నారు అంటే దేవుడు కార్యం చేయడం అనట్లేదు దేవుడు ఆశ్రదించడం అనట్లేదు మోసగించబడుతున్నది రోజున ఎందుకో తెలుసా మేలు పొందాలనేటువంటి ఆ యొక్క బలహీనత ప్రజల్లో ఉంది కాబట్టి ఈరోజు మేలు ఎలా జరుగుతుంది నువ్వు ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా పాపాన్ని జరిగించి ఇష్టానుసారంగా నీ శరీరాన్ని పాపకార్యాలకు ఉపయోగించి దేవుని వచ్చి నాకు మేలు జరగాలంటే ఎలా జరుగుతుంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు మేలు జరుగుతుంది ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు జరుగుతుందనే విషయాన్ని గమనించండి ఈరోజు మేలు ఎలా జరుగుతుంది రోజున మేలు పొందుకోకపోవడానికి కారణం ఏంటి తెలుసా నీ పాపములే కారణం చాలా జాగ్రత్తగా వినండి మీ పాపములే మేలు పొందుకోకపోవడానికి అడ్డుగా వచ్చేస్తున్నాయి ఈరోజు నా పాపాన్ని విడిచిపెట్టండి ఆ అవదేవితను విడిచిపెట్టండి మీ జీవితాల్లో మేలును పొందుకుంటారో మేలు ఎప్పుడు కలుగుతుందని ఆలోచన చేస్తే మన జీవితాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు ధన్యుడు నీకు మేలు కలుగునని దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా ఇహోవ మంచి వారికి మేలు చేస్తాడట చెడ్డవారికి మేలు చేస్తాడనుందా ఉందా మంచి వారికి మేలు చేస్తాడు మంచి హృదయం కలిగినటువంటి వారికి తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారికి దేవుని ఎందు విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారు ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని దేవుని లేకపోతే చదివిస్తూ ఉంది అందుబట్టి మేలు పొందుకోవాలంటే దేవాది దేవుడు మన జీవితాల నుంచి కోరుతున్న హృదయపూర్వకమైన ఆరాధన తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మేలు మనం పొందుకుంటాం అంత మాత్రమే కాదు దేవుడు ఆయనకు తోడై ఉండును గనుక నేను వారికి మేలు చేస్తాను దేవుడు వాజ్ఞాస్తున్నాడు ఇది ఒక వర్తమానటువంటి నీ జీవితంలో దేవాదేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవాదేవుడు ఇప్పుడే నీ జీవితంలో ఒక గొప్ప మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు అనారోగ్యాలతో ఉన్నావా స్వస్థతని మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు ఏకాంగుడిగా ఉన్నావా దేవుడు సంసారగా నిన్ను చేసి నిజుతులు మేలు చేయబోతా ఉన్నాడు ఆర్థికపర నిబంధనల నిజలు ఒక బ్రేక్ త్రూని ప్రభుత్తున్నాడు దురాత్మశలతో పిడిచిపడుతున్నావా ఆ యొక్క ఒంటరితనంతో నిజంగా నీ జీవితంలో ఎంతో డిప్రెషన్లో దేవా దేవాదేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి నీకు మేలు చేయబోతున్నాడు మా సంఘంలో క్రైస్ట్ టెంపుల్ విజయవాడలో చాలామంది మొదట ఎంతో బాధగా నిరాశగా వచ్చినటువంటి వారు దేవుని సందులో దేవుని వాక్యాన్ని విని వారి యొక్క తప్పులను సవరించుకుని పాపాలను ఒప్పుకుని దేవుని సందులో సాహాసం కలిగి ద్వారా వారి జీవితంలో గొప్ప ఆశలను పొందు అనేక మంది ఉద్యోగాలు పొందుకున్నారు అనేకమంది నూతన గృహాలు కట్టుకున్నారు దేవాదేవుడు మంచి జీవిత భాగస్వామి దేవుడు వారికి అనుగ్రహించారు నిజంగా ఏ స్తోమతాలు ఎటువంటి వారు సొంతిల్ని కలిగి ఉండడానికి దేవుడు కృప చూపించి ఎలా వస్తుంది ఆశీర్వాదం అంటే దేవుని భక్తులు కలిగి ఉంటుంది ద్వారా దేవుని వెంబడించుకున్నది వారు కాబట్టి ఈ వర్తమానం ద్వారా మీ కన్నులు తెరవబడాలి ఈ వర్తమానం ద్వారా మీరు దేవుని పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను దేవుని భయభక్తులు కలిగి జీవించాను ఒక కొర్నే అతడు ఎట్లీ పటాలమున పటాలములో ఒక శతాధిపతి అనేటువంటి కొర్నేలి దేవుని భయపుతులు కలిగి ఉన్నాడట నిజంగా గొప్ప అధికారం ఉన్నప్పటికీ దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నాడు అబ్రహాము దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నాడు యోగు దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నాడు దావీదు దేవుని ఎందు భయక్తులు కలిగి ఉన్నాడు దానియలు దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నాడు యజరా దేవుని ఎందు కలిగి ఉన్నాడు ఉన్నతమైన స్థానంలో వారు చేరి ఉన్నారు అమెరికా దేశంలో చిక్ ఫుల్లే అనేటువంటి ఒక రెస్టారెంట్ ఉందండి వాస్తవానికి మీలో చాలా మందికి తెలుసు భారతదేశంలో కూడా చాలా రెస్టారెంట్లు ఉన్నాయి సో కేఎఫ్సి కావచ్చు మెక్డొనల్డ్స్ కావచ్చు డామినోస్ కావచ్చు ఇలాంటి చాలా చాలా ఆ చికెన్ అమ్మేటువంటి రెస్టారెంట్లు ఉన్నాయి చాలా ఫేమస్గా అవి భారతదేశంలో చలామణి అవుతున్నాయి అమెరికా దేశంలో చిక్ ఫిల్లీ అయినటువంటి ఆ కంపెనీలో ఆ యొక్క కంపెనీని ప్రారంభించిన రెస్టారెంట్ ప్రారంభించిన ఖ్యాతి అతను ఒక విలువను కలిగి ఉంటాడు దేవునిందు కలిగినటువంటి వాడండి నేను ఆదివారం నా రెస్టారెంట్ని నేను ఓపెన్ చేయను నా దగ్గర పనిచేస్తున్నటువంటి వారు ఆదివారం పనిచేయడానికి వీళ్ళేదు వారు మందిరానికి వెళ్ళాలి నేను మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధించాలి నాకు లాభాలు పోతున్నా సరే నాకు డబ్బులు రాకపోతున్నా సరే మా వ్యాపారం చెడిపోతున్నా సరే ఆదివారం మాత్రం దేవుని దినము దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలి దేవుని గౌరవించాలి మొదటి నా రాజ్యాన్ని నా రీతిని వెతుకుడి అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించి దేవుని నాయకులు సల్విస్తున్న రీతిలోనే అవ్యక్తి అలా చేసాడండి చాలామంది ఫ్రెండ్స్ వచ్చి అన్నారు నీకేమన్నా పిచ్చేమైనా పట్టిందా ఆదివారమే సేల్స్ బాగా జరుగుతాయా అందుబట్టి నీ యొక్క రెస్టారెంట్ని మూసుకుంటే నువ్వు కూడా శాశ్వతంగా మూసుకోవాల్సి వస్తుంది అన్నారు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో ఆ యొక్క రెస్టారెంట్ ప్రారంభించాడు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆదివారం ఓపెన్ చేయబడదు కానీ అమెరికాలో వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్స్ అండి అది సోమవారం ఆదివారం ఎంతైతే వారు సేల్స్ లేవో అదేంటో తెలియదు సోమవారం వచ్చేటప్పటికి డబుల్ త్రిబుల్ సేల్స్ ఆ కంపెనీకి వస్తా ఉన్నాయట ఆశ్చర్యపోయారు అందరూ కూడా అమెరికా దేశంలో ఈరోజు సుమారుగా మూడు వేలకు పైగా అవుట్లెట్స్ కలిగినటువంటి ఆ సంస్థ ఆ రెస్టారెంట్ చిక్ ఫిల్లే మీరు కావలితే గూగుల్ చేసుకోండి దేవుడు ఆ వ్యక్తిని దీవించడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుని యందు భాయక్తులు కలిగి జీవించడమే ఈ రోజున ఈ వర్తమానం నీ జీవితంలో భయపక్తులు కలిగి జీవించండి దేవుడు దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుని తండ్రి ఈ యొక్క ప్రత్యేక సమయంలో నీ ఎందు భావి కలిగి ఉంటామంటే ఏంటో నీ ఎందుకు భావ్యులు కలిగి ఉంటే మా జీవితాలు ఎటువంటి ఆశీర్వదం పొందుకుంటామో ఎంతో స్పష్టం మాతో మాట్లాడారు ఆయన వాక్యాన్ని ప్రతి ఒక్కరు కార్యాన్ని జరిగించాడు అనారోగ్యంతో స్వస్థపరచు దీర్ఘకాలిక రోగాలు తాత్కాలిక రోగాలతో సతమతం అవుతూ ఎంతగానో వారు ఐసీయులో ఉన్నటువంటి వారు ప్రభు గుండె సమత వ్యాధులు కిడ్నీ సమత వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు కోవిడ్ బాధపడుతున్నారు బాధపడుతున్న ఏనామాలో వారు విడుదలను పొందుకుందరిగారు ఇప్పుడే నీ యొక్క అభిషేకం వారి మీదకి వచ్చిన స్థిరపరచడం ఆర్థిక పరమైన ఏకాంగ సంసారాలుగా చేయండి నూతన గృహాలు కట్టుకోవాలని వారు కోర్టు కేసులు వారి జీవితాల్లో గొప్ప ద్వారాలు మీరు తెరవండి ఇంకా నువ్వు ప్రభు నీ స్థానికలో ఇంకా కురికొల్పబెట్టి అనుభవాలు అనిపించండి వ్యసనాలతో పెట్టి వారికి గొప్ప విడుదల అనిపించండి రాగబోతున్నాను నా వ్యసనం నుంచి నా ప్రియుల్ని విడుదల చేయమని వేడుకొంచెం నా తండ్రి అద్భుతాలు జరిగించండి ఈ యొక్క పరిచర్కి ఎవైతే సహకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా మీరు దీవించండి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న ప్రియుల్ని ప్రత్యేక ఈ పరిచరులో ప్రభా ఆర్థిక అందిస్తున్న అందిస్తున్నటువంటి వారు ప్రభు ప్రార్థనా సహకారం అందిస్తున్నటువంటి వారిని ప్రత్యేక దీవించండి ఆశ్రయించండి ప్రభు విజయవాడ పట్టణంలో ప్రభు నూతన మందిరాన్ని ప్రభు ఒక స్థలం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీరు గొప్ప ద్వారాలు మీరు తెరవండి తండ్రి చారిత్రాత్మకమైన ఒక మందిరం అనేక మందికి దీవునకర్మ మందిరం తరతరాలకి ప్రభా ఎంతగానో దీవుని కర్మ మందిరాన్ని మీరు కట్టించబోతున్నందుకు నీకు వేళ తలు సహకారాలు మీరు లేపండి అనేక మంది ప్రభా ఇక మందిరం కొరకు సహకారాలని మీరు లేపి అద్భుతాలు జరిగించి వేడుకుంటూ ఏసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభుణేశ్వర క్రీస్తు నామం పేరట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి సంఘం రెండు సంవత్సరాల క్రితం విజయవాడ పట్టణంలో ప్రారంభించబడింది అనేక వేలాది మందికి దీవెని కరగ ఉంది ఈ యొక్క సంఘంలో సత్యవాక్యాన్ని మేము అందిస్తూ ఉన్నప్పుడు అనేక మంది వారి జీవితాన్ని మార్చుకుంటూ దేవునికి దగ్గరగా చేరుతూ అనేకమైన అద్భుతాలు పొందుకుంటా ఉన్నారు గతించిన రెండు సంవత్సరాల నుంచి ఒక రెంటెడ్ హాల్ని మేము మద్దతు తీసుకుని పరిచయను కొనసాగిస్తున్నాం కొన్ని లక్షల రూపాయల హాల్ కొరకు మేము వెచ్చిస్తా ఉన్నాం దేవుడు మాకు ఇచ్చిన తలంపై ఏంటంటే విజయవాడ పట్టణంలో ఒక స్థలాన్ని మేము కొనాలి ఆ స్థలంలో ఒక చారిత్రాత్మకమైన మందిరాన్ని నిర్మించాలి ఆ మందిరంలో అనేక మంది ఆ మందిరానికి వచ్చి దైవ దేవులు పొందాలి అనేక స్వస్థతను విడుదలను విమోచనను దేవుని వాక్యం ద్వారా వారి కుటుంబాలు కట్టబడాలని కూడా ఆలోచన ఉంది కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయాల్సిందిగా ప్రభువు ప్రం చేస్తున్నాను ఈ రోజున స్థలం కొంత చిన్న విషయం కాదు అని ఒక్క విషయం దేవుని ప్రజలందరూ కూడా పూనుకుంటే మీలాంటి వారందరూ కూడా ముందుకొచ్చి దేవుని మందిరం కొరకు మీరు విరాళం ఇవ్వగలిగితే దేవుని మందిరం కొరకు ముందుకి మీరు వచ్చినట్లయితే అది అంత అసాధ్యం కాదని నాకు అనిపిస్తూ ఉంది అందుబాటు దేవుని ప్రేరేపిస్తే దేవుడు నిజంగా ఈ పరిచయ ద్వారా అనేకమైన దీవెన మీకు మీకుంటే మీరు దీవెన పొందితే మీ యొక్క బంధువులు దీవెన పొందినట్లయితే ఈ యొక్క మీ అమూల్యమైన కానుకలు పంపించండి ఈ యొక్క స్థలం కొరకు ఇప్పుడే ఈ యొక్క ఫోన్ నెంబర్ని మీరు నోట్ చేసుకోండి అకౌంట్ డీటెయిల్స్ మీరు నోట్ చేసుకోండి మీరు ఎంత పంపించినా ఆ ధనము దేవుని యొక్క పరిచర్లో దేవుని యొక్క మందిరం యొక్క నిర్మాణం కొరకు స్థలం యొక్క కొనుగోలు కొరకు దాన్ని వినియోగిస్తాం అందరూ బట్టి మీరందరూ కూడా సానుకూలంగా స్పందిస్తారని మీ సహోదరుడుగా మీ కొడుకుగా అదేవిధంగా మీ ఆత్మీయ సహోదరుడిగా సో నేను ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను కాబట్టి ఈ యొక్క మందురి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి మొదట మీరు ప్రార్థించండి దేవుణ్ణి అడగండి ఈ మందిని కొరకు ఏదైనా పంపించాలని మీరు ఆశపడ్డే కనుక సో ఈ మందురి కొరకు ఒక మంచి శ్రేష్టమైన కానుకను పంపించండి రాను దినాల్లో విజయవాడ ఒక గొప్ప మందిరాన్ని దేవుడు మనందరికి ఇవ్వబోతా ఉన్నాడు దేవుడు మిమ్మల్ని గాక మీ కుటుంబాన్ని ఆశ్వదించి అభివృద్ధిపరచునుగాక ప్రభుణేశు క్రీస్తు నామం బయట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను ప్రతి వారం కూడా ఇదే సమయానికి ఏసే నిరీక్షణ కార్యక్రమాలు ప్రసారం చేయబడుతున్నాయి కాబట్టి మీ బంధువులకి స్నేహితులకి శ్రీ అభిలాషాలు తెలియచేయడం అనేకమైన ప్రాముఖ్యత విషయాలు ఉన్న అనేకమైన మర్మాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి టైం మీరు నోట్ చేసుకోండి ప్రతి వారం కూడా ఈ టైంకి మీరు చూడండి తద్వారా గొప్ప తీములు పొందుకుంటారు అంత మాత్రమే కాదు యూట్యూబ్లో కూడా ఈ యొక్క కార్యక్రమాలు అప్లోడ్ చేయబడతా ఉన్నాయి కాబట్టి మీరు చూడండి అనేక షేర్ చేయండి పాలీ మాన్యువల్ అండ్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్ క్లిక్ చేయండి తద్వారా నోటిఫికేషన్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ఈ కార్యక్రమాలు మీకు దీవుని కలిగి ఉన్నట్లయితే ఈ కార్యక్రమాల ద్వారా అనేక మంది దీవును పొందుతున్నారని విశ్వాసం మీకు ఉన్నట్లయితే ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి తద్వారా మీరు అనేక మందికి దేవుని స్వాత అందించేటువంటి వారికి ఉంటారు మేము ఖచ్చితమైన దేవుని వాక్యాన్ని అందిస్తున్నామని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తా ఉన్నాం కాబట్టి యోగ్యమైన పరిస్థితుల్లో మీ హస్తాన్ని చాపండి గూగుల్ పే అండ్ ఫోన్పే నెంబర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఆ తర్వాత కింద అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి నేరుగా మా యొక్క చర్చ్ అకౌంట్లోకి మీ యొక్క ధనం చేర్చబడతాం తద్వారా అనేక మంది ఆత్మల సంపాదన కొరకు దేవుని రాజ్య విస్తరణ కొరకు ధనం ఉపయోగించబడుతుంది కాబట్టి మీ పుట్టినరోజునప్పుడు మీ వివాహ దినాలునప్పుడు దేవుని బ్లెస్ చేస్తే ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించండి పరిచయం ప్రోత్సహించండి తద్వారా దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి దేవుడు మిమ్మల్ని గాక